ఎప్పుడు ఆకుల శ్రీవాణి ఎందుకు కాంట్రోవర్షియల్ క్యాండిడేట్ అవుతుంది? ఐ డోంట్ నో దట్. ఎన్ని ట్విట్టర్ టిల్లు అని తైతక్క అని కేటీఆర్ ని కవిత అని మెయిన్గా వీళ్ళిద్దరిని ఎందుకు టార్గెట్ చేసారు మీరు? ఆయన పొద్దున్నేసి ట్విట్టర్ లో కూర్చొని కవిత పైన మీకు ఎందుకు కోపం? కవిత పైన మాకెందుకండి కోపం? కవిత సవిత ఇంద్రారెడ్డి పేరు తీయకుండా మీరు ఉండరు. విద్యాశాఖ మంత్రి అన్నప్పుడు నీకు ఏ హాస్టల్లో ఏముందో నీకు తెలియనప్పుడు సినిమా వాళ్ళ మీద పడ్డరు. వీళ్ళు ఇక్కడ ఏదో చేస్తున్నారు. మొత్తం మీ పైన ఎన్ని కేసులు ఉన్నాయి? నాలుగు ఉన్నాయండి. కేసీఆర్ రోజు రోజుకి ఏదో ఒక ఇష్యూ తీసుకొచ్చి బలపడతా ఉంటాడు, దాన్ని ఎదుర్కొనే ధైర్యం బీజేపీలో ఉన్నదా? ప్రజలకి సెంటిమెంట్ అనే ఆయింట్మెంట్ రుద్దడం కేసీఆర్ కి బాగా అలవాటైపోయింది. కేసీఆర్ ను దింపి బీజేపీని చూజ్ చేసుకునే అంత బీజేపీ దగ్గర ఏముంది? బీజేపీ చేసింది ఏముంది తెలంగాణకి? సెంటిమెంటల్ గా నేను ఇది ఇస్తున్నాను, ఒక అమ్మకి 2000 రూపాయలు నెలకి వస్తుంది అని అంటే ఆ ఓటు నాకు వచ్చేసింది గ్యారంటీగా అని ముద్ర పెట్టేసుకుంటాను. ఇంకో 6 నెలలు ఎలక్షన్స్ వస్తాయి, ఇంకో 3 నెలలు వస్తాయి అని చెప్తున్నారు. అంటే అది మైండ్ గేమా లేకపోతే నిజంగానే ఉన్న ప్లాన్ వేసిందా బీజేపీ? బీజేపీ ఇస్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. ఏం మొన్న ఫామ్ హౌస్ లాగా ఏదన్నా స్కెచ్ చేసిందా? కేసీఆర్ కేవలం కవితని కాపాడుకోవడానికి. మొన్న బేగంపేటలో మోడీ గారు వచ్చినప్పుడు మీరు కూడా వెళ్ళారు, అంటే అక్కడ అంత సీరియస్గా మాట్లాడిన ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది మోడీ గారు కూడా? కేవలం కార్యకర్తలకి ధైర్యం చెప్పడం. ధైర్యంగా ముందుకు పోవడానికి రీజన్ ఏంటంటే అంటే పర్సనల్గా మీకున్న ధైర్యం ఏంటి? మై ఫ్యామిలీ సపోర్ట్ అండి. విఆర్ నాట్ అగేన్స్ట్ ద ముస్లిం అని చెప్పి మళ్ళీ ఇదేంటి? విఆర్ నాట్ అగేన్స్ట్ ద ముస్లిం, విఆర్ అగేన్స్ట్ నిజాం. పేరుకే శ్రీవాణి గారు కార్పొరేటర్ గారి మొత్తం వాళ్ళ హస్బెండ్ మేనేజ్ చేస్తాడు, ఆయన షాడో అని చెప్పి చెప్తారు. ఫాల్స్, కంప్లీట్లీ ఫాల్స్. బీజేపీ అధికారంలోకి వస్తే హూ ఇస్ ద సీఎం క్యాండిడేట్ ఇన్ బీజేపీ? బండి సంజయ్ అన్న గారే సీఎం అవుతారని నేను అనుకుంటున్నాను. మీరు ఎలక్షన్ ముందు పెట్టారు కదా ఇట వీడియో, ఖచ్చితంగా బీజేపీ గెలిచింది ఇంత మెజారిటీ వచ్చింది అని చెప్పి, ఎందుకు ఓడిపోయింది మన అక్కడ మునుగోలో? కేసీఆర్ గారు భయపడి 2 సార్లు సభ పెట్టి, కేటీఆర్ గారు అయితే వారానికి ఒకసారి రోడ్ షోలు పెట్టి వచ్చిన గెలుపు 10,000. అక్కడ ఓడిపోయాడు, ఆ ఎఫెక్ట్ బీజేపీ జోష్ పైన పడిందా? బీజేపీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త అర్థమైపోయింది, టీఆర్ఎస్ ఆ ఒక్క కాన్స్టిట్యున్సీకి మాత్రం అంతమంది కష్టపడితేనే అంత వచ్చింది, రేపు వాళ్ళది వాళ్ళు కష్టపడాలి కదా, ఎక్కడి నుంచి వస్తుంది అంతా?